वेलकम टू मना चेफ मनम पानकम वडपप्पु एला तयार चेसुकोवालो चूद्दा दानिकंटे मुंदुगा ना व्यूवर्स सब्सक्राइबर्स अंदरिकी श्रीराम नवमी शुभाकांक्षलु इप्पुडु मोदट वडपप्पु चूद्दा इवि पेसरपप्पु अंडि ई पेसरपप्पुनि ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని దీంట్లో వాటర్ అంతా వంపేసి బాగా నానేయి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి దీంట్లో నేను సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇంకా దీంట్లో మీరు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి మనం శ్రీరామనవమి రోజు स्वामी वारिकी कोब्बरिकाय कोडतां कदा आ कोब्बरिकायनी मुक्कलुगा कट चेसि कूडा दींट्लो कलुपुकोवच्चु चूडंडि चाला सिंपल वडपप्पु रेडी अयिपोयिंदि कदा इप्पुडु पानकं चूद्दां पानकानिकि ఒక కప్పు బెల్లం 1 టీ స్పూన్ యాలకుల పొడి ఒక 2 టీ స్పూన్లు మిరియాల పొడి ఇవి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసేయండి గిన్నెలో వేసి వాటర్ పోసేయాలి మీకు ఎంత పానకం అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ కి సరిపడా చేస్తున్నానండి మీకు ఎంత పానకం అయితే కావాలో దానికి సరిపడా బెల్లము వాటర్ వేసుకోండి ఈ బెల్లం బాగా కరిగేదాకా ఈ వాటర్ లో కలిపి పెట్టుకోవాలి చూడండి ఇలా బెల్లం వాటర్ రెడీ అయిపోయి కదా దీంట్లో మీకు తీపి ఎంత కావాలో చూసుకొని బెల్లాన్ని అంత వేసుకోండి దీంట్లో మిరియాల పొడి యాలకుల పొడి వేసుకొని ఈ మిరియాలు యాలకులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనందరికీ తెలిసిందే కదా శ్రీరామనవమి స్పెషల్ పానకం చూసారా పానకం రెడీ అయిపోయింది ఇలా గ్లాస్ తీసుకొని చూసారా ఎంతో సింపుల్ గా పానకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అదే విధంగా చెరుకు రసం తో చూపిస్తాను మనం ఇది ఇంట్లో తయారు చేసుకుంటాం బెల్లం తోటి కానీ మనకి టెంపుల్స్ లో గుడుల్లోకి వెళ్ళినప్పుడు మనకి చెరుకు రసం తోనే ఇస్తారండి చూసారా ఇది చెరుకు రసం చెరుకు రసంతో చాలా టేస్ట్ గా ఉంటుందండి పానకం మనం టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెరుకు రసంతోనే మనకి పానకం ఇస్తారు మనం ఇంట్లో చెరుకు రసం అవైలబుల్ లో ఉండదు కాబట్టి బెల్లం వేసుకుంటాం దీంట్లో మిరియాల పొడి కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి ఇది ఆ బెల్లం పానకం కంటే ఈ చెరుకు రసం పానకం చాలా టేస్ట్ గా ఉంటుంది చూసారు కదా రెండు పానకాలు వడపప్పు చాలా సింపుల్ కదండి చూసారు కదా ఇది మీరు ఈ శ్రీరామనవమికి చేసుకొని ఆ స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆయన ఆశీస్సుల్ని పొందుతారని కోరుకుంటున్నాను చూసారు కదా ఎంతో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు పానకం వడపప్పు ఇదే విధంగా నేను ఇక్కడ రెండు రకాలు చూపించాను కదండి బెల్లంతో పానకం అదే విధంగా చెరుకు రసంతో పానకం వడపప్పు ఇది మీరు శ్రీరామనవమి రోజు తయారు చేసుకొని ఆ శ్రీరామచంద్రుడికి
ఆ తల్లి సీతమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి మీరు తాగండి. ఈ వీడియో చూస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకొకసారి చెప్తున్నాను, ఆ శ్రీరామచంద్రుడు ఆ సీతమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.